హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం మీట్ చేస్తే సో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసి సెంటర్ వీడియో లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఫోన్పేలో మనం బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలని మీకు అయితే వీడియోలో చెప్తాను. సో మనకి ఏంటంటే ఇలా సింపుల్ వేలో ఈ విధంగా చేసేంటంటే మనకి ఫోన్పేలో బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనకి బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పటికీ మనం సెకండ్ బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా యాడ్ చేసుకోవాలి అని ఏంటనేది. సో మీరు కనుక ఫోన్పేలో మీ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవాలంటే ఏదైతే మీరు బ్యాంక్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉన్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఏంటంటే మీ ఫోన్లో అనేది ఉండాలన్నమాట. సో అప్పుడు మాత్రమే అది మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అవుతుంది. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే సో మనకి ఇప్పుడు అకౌంట్ ఎలా లింక్ చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు కింద ఇక్కడ మై మనీ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనకి కింద మొత్తం 5 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో మనకి ఏంటంటే లాస్ట్ నుంచి అంటే ఫస్ట్ నుంచి 4th ఆప్షన్ మై మనీ అని ఉంటుంది. సో మీరు ఆ మై మనీ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మీకు ఇప్పుడు యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని ఉంది కదా, సో యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మీకు ఇక్కడ యాడ్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్. ఫ్రెండ్స్, మీరు ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి, సో మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలంటే మీ ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీగా మీ ఫోన్లో ఉండాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక న్యూ యాడ్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, సో బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు యాడ్ చేసుకోవాలనుకున్నారో సో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ నేను నా బ్యాంక్ అకౌంట్ అనేది ఇస్తాను. సో డిబిఎస్ ఇచ్చారనమాట. సో ఇదేంటంటే నా బ్యాంక్ అకౌంటు. సో ఈ విధంగా ఏంటంటే మీకు సింపుల్గా మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోద్ది, సో యాడ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు డన్ అని క్లిక్ చేయండి. సో మీరు చూడండి ఇక్కడ నాకు బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది. సో మీరు ఇక్కడ దీని మీద ట్యాప్ చేసుకుంటే మీకు గ్రీన్ కలర్లో వస్తుంది. సో మీకు ఇక్కడ ఏమడుగుతుందంటే మీ కరెంట్ బ్యాంక్ అకౌంట్ చేయించాలని అడుగుతుంది. ఎస్ అని కొట్టండి. సో ఎస్ అని కొట్టినాక మీరైతే దీనికి యూపీఐ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఏంటంటే చేంజ్ బ్యాలెన్స్ చూసుకోవాలనుకోండి, చెక్ ద బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి. సో మీరు ఈ విధంగా ఏంటంటే ఈజీగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఫోన్పేలో. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవటం. సో మీకు ఇంకో బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, సో యాడ్ బ్యాంక్ కొట్టండి. అది స్ట్రెచ్లో మీకు ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ నేమ్ ఇచ్చేసి ఈ విధంగా ఏంటంటే మనం సింపుల్గా బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, సో మీ బ్యాంక్ అకౌంట్ మొబైల్ నెంబర్ బ్యాంక్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఫోన్లో ఉంటే మాత్రమే ఇలా అయితే బ్యాంక్స్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇదన్నమాట వీడియో. అయితే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.